రండి, పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2023 ఫిబ్రవరి 27 నుండి ఏప్రిల్ 7 వరకు. సమయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ శాంతి థియేటర్ పక్కన హైదరాబాద్. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్ కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికి ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్, హైదరాబాద్. ప్రభు పేరట మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు సిలువ శక్తి గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని దేవుని దాసురాలుగా నేను ఆశపడుతున్నాను. ద పవర్ ఇన్ ద క్రాస్, కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. యేసు ప్రభు సిలువలు వేలాడినాడని మనకందరికీ తెలుసు. క్రాస్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ సఫరింగ్ అండ్ డెత్. సిలువ దేనికి చిహ్నంగా ఉంది? యేసు ప్రభు పడిన శ్రమలకు, అలాగే యేసు ప్రభు పొందిన మరణానికి అది చిహ్నంగా ఉంది. మరి ఇంకొక గుర్తు, ఆ సిలువ చూసినప్పుడు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, యేసు ప్రభు సిలువలో తన ప్రాణము బలియాగముగా ఇచ్చినాడు, మరణించినాడు. కానీ అంతటితో కాదు, మరణించి 3వ రోజు తిరిగి లేచినాడు. హల్లెలూయా. సో ఈ నాట్ ఓన్లీ గివ్ అప్ హిస్ లైఫ్ ఫర్ ద మ్యాన్ కైండ్, బట్ 3rd day హీ రోజ్ అప్ అగైన్. దట్ ఈస్ ద రీజన్ క్రాస్ సింబలైజెస్ అల్టిమేట్ విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్. అంటే మరణం మీద, పాపం మీద అంతిమ విజయాన్ని ప్రకటిస్తుంది. సిలువను మనం మెడలో వేసుకుంటాము, మరి మందిరం మీద పెడతాము. సిలువ అంటే మరి ఇట్ రిప్రజెంట్స్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు మన కొరకు మరణించినాడు, తిరిగి లేచినాడని. మరి జయం తనయందు విశ్వాసం ఉంచు వారికి నిశ్చయమని మనకు చాటిస్తుంది సిలువ. సిలువ ధ్యానము ఎందుకు చేస్తున్నారంటే, మరి నిన్నటి రోజు కూడా దైవజనుడు ఎంతో స్పష్టంగా చెప్పినాడు, భక్తులందరూ కూడా సిలువ వేయబడిన యేసును ఏం చేయాలి, ప్రకటించాలి. సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటిస్తున్నామని పౌలు భక్తుడు అంటున్నాడు. మరి ఆ సిలువ జ్ఞానం కంటే మించిన ఏ జ్ఞానము నాకు అవసరం లేదని అంటున్నాడు. ఎట్టి జ్ఞానమైనా అది నాకు దూరంగా ఉండును గాక, నాకు ఈ జ్ఞానం చాలు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా పాపము, మరి మరణము, మరణంకు ఒక చావు దెబ్బనే, అంటే మరణాన్ని మరణంతోనే గెలిచినాడు, మరణపు ముళ్ళును వేరిచినాడని. మరి పాపం మీద మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు ఎవనికి కూడా పాపము నాకు దాసుడు కాదు, పాపం మీద ప్రభుత్వము చేయగలడని. ఎందుకంటే క్రీస్తు బీజము మరి యేసునందు విశ్వాసం ఉంచు వారిలో ఉంది కాబట్టి వారు పాపానికి దాసులు గారు, పైగా పాపాన్ని జయించగలరు. వారు మరణించినను శారీరకంగా మరణిస్తారు, కానీ ఆత్మలో వారికి మరణము లేదు, నిత్య జీవం ఉందని మనము మరి అనేక ప్రసంగాలు విన్నాం. అంటే ఈ సిలువ శక్తి అనే దాని మీద మనం గురిపెట్టి ధ్యానిద్దాం. ఈ పవర్ ఆఫ్ ద క్రాస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ పర్సన్. అంటే ఎట్టి వ్యక్తినైనా ఈ సిలువ శక్తి మార్చగలదు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన రుజువులు ఉంది కదా, భక్తులు సిలువ దర్శనం ద్వారా మారిపోయినారు. మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే చెప్తారు, పౌలు సౌలుగా ఉన్న పౌలు సౌలుగా ఉండినాడు, కానీ భక్తుడైన పౌలుగా, భక్త కోటికి అపోస్తలుడుగా మారిపోయినాడు. అంటే క్రాస్, ద పవర్ ఆఫ్ ద క్రాస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎనీ పర్సన్ ఇన్ టు ఏ గాడ్లీ పర్సన్. అంటే అంత శక్తి ఉందన్నమాట సిలువ. సిలువకు అంత ప్రభావము, ప్రభావితం చేయగలదు, మనుషులను మార్చగలదని మనము తెలుసుకోవాలి. అలాగే సిలువ ధ్యానము చేయడం ద్వారా మనం ప్రభువుకు చాలా చేరువలో వస్తాం. వి బికమ్ వెరీ క్లోజ్ టు గాడ్.
మనము ప్రభువుకు చాలా సన్నిహితులం అయిపోతాం. ప్రభు చేసిన బలియాగం, ప్రభు చూపిన ప్రేమ, సిలువలో మన కొరకు పడిన పటు బాధలు, ఇవన్నీ కూడా మనము ఈ సిలువ శక్తిని పొందుకోవడానికి. అంటే వి ఆర్ నాట్ వీక్లింగ్స్, వి బిలీవ్ ఇన్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ అండ్ వి బిలీవ్ దట్ హీ హస్ రోజ్ అప్ అగైన్ ఆన్ ద థర్డ్ డే అండ్ దిస్ ఇనిషియేట్స్ అస్ టు బి పవర్ఫుల్ ఆన్ దిస్ ఎర్త్. మనము ఆయన మూడో రోజు లేచినాడని నమ్ముతున్నాము. లేచిన తర్వాత ఆయన 40 ప్రత్యక్షతలు ఇచ్చినాడని, మరి 11 ప్రత్యక్షతలు, 40 రోజుల వరకు ఆయన శిష్యులకు జనసమూహానికి కనబడినాడని, తిరిగి ఆరోహణమైన ఇవన్నిటికీ రుజువులు ఉన్నాయి కదా, తిరిగి ఆయన రానై ఉన్నాడని కూడా మనము నమ్ముతున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మరి ఈ యొక్క సిలువ శక్తిలో ఒక 5 కార్యాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఒకటి, ద పవర్ ఆఫ్ ద క్రాస్లో, మరి పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. చూడండి, సిలువను ధ్యానించిన వారు తప్పకుండా ఈ క్షమా స్వభావము, యేసు ప్రభువుకున్న క్షమా స్వభావమును కలిగి ఉంటారు. ఎందుకంటే అది మనం నేర్చుకుంటున్నాం కదా, ఈ 40 రోజులు మనం తర్బీద్ అవుతున్నాం. ఎందుకంటే యేసు ప్రభు తాను సిలువ వేసిన వారిని క్షమించినాడు. మొట్టమొదటి మాట ఏంటి, తండ్రి వీరేమి చేయిచున్నారో తెలియదు, వీరిని క్షమించు. అంటే ఎంత క్షమించాడు, మరి వారితో కొడుతున్నారు, వీపు దున్నుతున్నారు, తల మీద ముళ్ళ మకుటం వేసినారు, మరి చేతులు కాళ్లను సిలువ కొయ్యకు బలమైన మేకులతో దిగగొట్టినారు, ప్రక్కలో బల్లె వేసి పొడిచినారు, రక్తమంతా స్రవించిపోయింది. ఆయన సిలువలో వ్రేలాడుతూ కూడా ఒక్క చెడ్డ మాట కానీ, ఒక్క తూలనాడం కానీ, విరోధులను ద్వేషించడం కానీ, మరి శపించడం కానీ, ఏది మనం చూడం. దట్ ఈస్ ద పవర్ అన్నమాట. అట్టి శక్తి ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారికి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో మనకు ఎన్నో శ్రమలు, నాకైతే ఈ సిలువ శక్తి ద్వారానే నేను 30 సంవత్సరాలు దాటి 31 సంవత్సరాలు వచ్చాను. సేవా జీవితం కానీ, నా ఉద్యోగ జీవితం, 10 సంవత్సరాలు సేవ చేస్తూ బ్యాంకులో పనిచేసినాను, అలాగే కుటుంబ జీవితంలో 42 సంవత్సరాలు. నాకు సహనాన్ని ఇచ్చింది ఈ సిలువ. ఎందుకంటే ఈ సిలువను ధ్యానిస్తున్నప్పుడు, అయ్యో యేసు ప్రభు తట్టు చూసినప్పుడు, సిలువపై వేలాడుతున్న యేసును నేను తిలకించి చూసినప్పుడు, ధ్యానించినప్పుడు, నేను పడే శ్రమలు ఎన్న తగినవి కావు అనిపించి క్రొత్త శక్తి, నూతన బలం నేను పుంజుకునేదాన్ని. ఎంత నన్ను బాధించినా, వేధించినా, నన్ను నోటి మాటలతో నన్ను మరి గాయపరిచిన వారిని వెంట వెంటనే క్షమించి నేను తిరిగి విజయోత్సవంగా ముందుకు సాగి ఆ బలాన్ని, ఆత్మ బలాన్ని నేను పుంజుకున్నాను. అందుకే యేసులో విశ్వాసం ఉంచే వారికి చాలా గొప్ప శక్తి ప్రభు ఇస్తాడు. ఒకసారి పేతురు అడుగుతున్నాడు ఈ మొదటి పాయింట్లో, పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమా శక్తి. అంటే పేతురు ఒకరోజు అడుగుతున్నాడు కదా, ఒకసారి మరి మత్తయి సువార్త 18:21-22 ఉంది ఈ మాట, ఎన్నిసార్లు ఒకడు నాకు మరి ఇబ్బంది పెడితే, లేక నా శత్రువును నేను ఎన్నిసార్లు క్షమించాలంటే యేసు ప్రభు ఏమని జవాబిస్తాడు, 7 మార్లు క్షమిస్తే చాలా అని అడుగుతాడు. కానీ ప్రభు ఏమంటాడు, 7 మార్లు కాదు, 77 మార్ల మట్టుకు. అంటే అది ఒక ఇన్ఫినిట్ నంబర్ అనిపించింది నాకు. అంటే యూ షుడ్ కీప్ ఆన్ ఫర్ గివింగ్ దోస్ ఆర్ ఎయిట్రేటింగ్ యూ, పర్సిక్యూటింగ్ యూ, కావాలని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ మనం ప్రభు బిడ్డలం. వాక్యంలో ఉంది కదా, నిన్ను ముట్టువాడు నీ కనుగుడ్డు ముట్టువానితో సమానం. వెన్ యు ఆర్ ఇన్ ద లార్డ్ నో వన్ డేర్ టచ్ యూ. ఏమైనా పర్వాలేదు, యూ హ్యావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఏం చేయలేదు, నేను కూడా ఏం చేయలేను, నేను కూడా ఏం చేయను, నేను ప్రభు బిడ్డను. హింసించు వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను, శత్రువులను కూడా నేను ఏం చేయాలి, ప్రేమించాలి. అట్టి శక్తి నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మరి వెంట వెంటనే నీ విరోధులను మరి క్షమించడం, వారి కొరకు ప్రార్థన చేయడం. బంధువులు ఉంటారు మనల్ని ఇబ్బంది పెడతారు, ఓర్వలేనితనం ఉంటుంది, మనల్ని చూసి అసూయపడతారు, పళ్ళు కొరుకుతారు, కళ్ళు తిప్పుతారు. ఇటువంటి వారు నీ చుట్టూన్నా నీకేమి మరి నువ్వేమి విరవన అవసరం లేదు, నీకు సిలువ శక్తి ఉంది కాబట్టి నీవుకు వారిని క్షమించడానికి శక్తి, పైగా వారిని ప్రేమించడానికి శక్తి, వారి కొరకు విజ్ఞాపన చేయడానికి కూడా శక్తి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి, హల్లెలూయా. మరి ఇది సిలువ శక్తి. సిలువను గురించి ధ్యానిస్తున్నాము, సిలువ గురించి వింటున్నాము, చదువుతున్నాం కాదు, ఇట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ యువర్ లైఫ్. నీవు సిలువ శక్తిని అనుభవించాలి. నాకు ఒక ఫ్రెండ్ ఉండింది, మేము ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఉండే నా సబ్జెక్టు, నా క్లోజ్గా ఉండే అమ్మాయి. అయితే ఫార్ములాస్ అన్నీ ఒక చిన్న బుక్లో రాసి బట్టి కొట్టేది. అయితే నేను అనుకునేది, ఈమె ఫార్ములాస్ అన్నీ బట్టి కొడుతుంది, మరి ఎందుకు మార్కులు ఎందుకు రావు ఈమెకు అనుకునేది ఎప్పుడు. ఎందుకంటే ఆమె ఫార్ములాస్ అన్నీ తెలుసు, కానీ
ఒక్కటి కూడా ఎలా ప్రయోగించాలో తెలియదు. ఏ ఫార్ములా ఏ సమస్యకు ఎలా ప్రయోగించాలో తెలియదు. అందుకే ఎప్పుడు సున్నా చుట్టుకునేది లెక్కల్లో. అన్ని ఫార్ములా అట్ ద టిప్ ఆఫ్ హర్ టంగ్, బట్ షీ డజంట్ నో హౌ టు అప్లై ద ఫార్ములా ఫర్ ద ప్రాబ్లం. ది గేమ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లం అటెంప్ట్ చేయడానికి ఆమెకు రాదు, ఎందుకంటే ఉట్టి ఫార్ములాలే తెలుసు, దాన్ని అప్లై చేయడం రాదు. అలాగుంటారు చాలామంది క్రైస్తవులు, అన్నీ తెలుసు, సూక్తులన్నీ తెలుసు, వాక్యాలు తెలుసు, వాగ్దానాలు తెలుసు, కానీ నిజ జీవితంలో అది ఎలాగ అనుభవించుకోవాలో తెలియదు. అటు వారు తప్పకుండా మరి ఈ సిలువ ధ్యానాల్లో హృదయ మార్పిడి వారికి కావాలని నేను కోరుతూ ప్రార్థన చేస్తున్నాను. మనము మరి మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని యేసు ప్రభు మత్తయి సువార్త 18:1-2 వచనాల్లో మీరు చూస్తారు. పేతురు అపోస్తలుడు కూడా ఈ మాట రాస్తున్నాడు. విశ్వాసుల హృదయం ఏ విధంగా ఉండాలి అంటే ఏ మాలిన్యం లేకుండా పవిత్రమైన హృదయంతో దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. వారిలో ఏ కల్మషం ఉండకూడదు, యేసు వంటి వారంగా ఉండాలి మనం. అందుకే పౌలు భక్తుడు మార్పు చెందిన తర్వాత, పూర్వము హింసకుడు, దూషకుడు, మరి హంతకుడు, సంఘాన్ని పాడు చేసిన వాడు, యేసు యొక్క సిలువ దర్శనం ద్వారా మార్పిడి వచ్చేసింది. గొప్ప భక్తుడు అయిపోయినాడు కదా. భక్తుడు అయిపోయి మరి ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 ఒక మాట అంటాడు, మీ క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు కలిగి ఉండాలి. వీ షుడ్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ జీసస్. పేతురు కూడా అంటున్నాడు, మరి 12 మంది శిష్యుల్లో ఒకడు పేతురు రాసిన మొదటి పత్రిక 2 అధ్యాయం చూస్తాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. మీరు వాక్యం బాగా సంగ్రహించుకోవాలి. ఆత్మీయ జీవితానికి అది ఎంతో చైతన్యాన్ని, పుష్టిని, బలాన్ని ఇస్తుంది. నూతనంగా జన్మించిన శిష్యులకు ఏ కల్లా కపటం ఏమీ తెలియదు కదా. అలా పవిత్రులై ఉండాలని మరి పేతురు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు. అంటే క్షమాపణకు శక్తి ఉంది, నో డౌట్ అబౌట్ దట్. దిస్ లాట్ ఆఫ్ పవర్ వెన్ యూ ఫర్గివ్ పీపుల్. నేను ఎంత బాధించినా ఆ వ్యక్తిని నువ్వు క్షమించినావంటే తప్పకుండా మనిషి మారిపోతాడు. అందుకే ఈ సిలువ ధ్యానం అనేది మన కుటుంబ జీవితాలకు పనికొస్తుంది, వ్యక్తిగత జీవితానికి పనికొస్తుంది, ఉద్యోగంలో పనికొస్తుంది, సంఘ జీవితంలో పనికొస్తుంది, సమాజ జీవితంలో కూడా అది తప్పకుండా నీకు మరి తగిన రీతిగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 12:18 ఈ మాట సెలవిస్తున్నాడు. 18:21 వచనాలు నేను చదువుతున్నాను. అంటే మన దినదిన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు, పోరాటాలు, శత్రు బాధలు, నిందలు, అవమానాలు, మరి అక్రమాలు, ఇవన్నీ ఏ విధంగా ఎదుర్కోవాలి? ఒక క్రైస్తవ విశ్వాసి, యేసు ప్రభువును ధరించిన వాడు ఏ విధంగా ఎదుర్కోవాలి? రోమా 12:18 చూస్తున్నాం. Romans 12:18 శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఇంత పెద్ద మాట అండి, సచ్ ఎ గ్రాండ్ వర్డ్. యు హ్యావ్ టు బి అట్ పీస్ విత్ ఆల్ పీపుల్ అండ్ అందరితో సమాధానంగా ఉండాలండి. అప్పుడు నీకే మంచిది, అది నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది, నీ దీర్ఘాయుస్సు కారణం. నువ్వు ఎప్పుడు ఇతరుల మీద మరి నిరసాన్ని పెంచుకొని శత్రుత్వాన్ని పెంచుకుంటే నువ్వు పాడైపోతావు. దేహం దేవుని ఆలయము, ఆ దేహం అంతా కూడా పాడైపోతుంది, కొత్త కొత్త రోగాలు వస్తాయి. యు విల్ లూజ్ యువర్ ఇమ్యూనిటీ. చూడండి, రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని ప్రేమతో నింపబడితే నీకు దీర్ఘాయుస్సుతో పాటు చక్కని ఆరోగ్యం కూడా పొందుకుంటావు. పరిశుద్ధాత్మతో దేవుడు నిన్ను నింపుతాడు. నాతో ఏకీభవిస్తే ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. డోంట్ కీప్ ఎనీ ఎనిమిటీ ఇన్ యువర్ హార్ట్ ఆర్ మైండ్. ఈ దేహం అనేది దేవుడు తన ఆత్మను నివసింపజేయడానికి ఇదొక ఆలయం అన్నమాట. ఆలయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దేహాన్ని భద్రంగా కాపాడుకోవాలి. శక్యమైతే సమస్త జనులతో సమాధానంగా ఉండాలి. లుక్ ఎట్ ద క్రాస్, జీసస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. ఆయన సమాధానాన్ని కోల్పోలేదు. పటు బాధలు, అంత భయంకరమైన మండుటెండలు ఆకాశానికి మధ్యలో, భూమికి మధ్యలో వేలాడుతున్నాడు, హింసింపబడుతున్నాడు. ఏ తప్పు చేయలేదు, మేలు చేసి కీడు అనుభవిస్తున్నాడు, కానీ ఒక్క మాట కూడా బదులు పలకలేదు. ఆయన బాధింపబడినను నోరు
తెరవలేదంట దేవునికి స్తోత్రం హల్లెలూయ చాలా కుటుంబాలు ఎందుకు కూలిపోతారంటే మాటకు మాట తోటకు తోట భర్త ఒకటి అంటాడు భార్య ఇంకోటి ఏమన్నా ఇది క్రికెట్ ఆడుతున్నావా లేకుంటే టెన్నిస్ ఆడుతున్నావా కాదు కదా మనం దేవుని బిడ్డలము ఒకరు మౌనంగా ఉంటే వెంటనే దేవుని సమాధానం ఆ గృహంలో వచ్చేస్తుంది దేవుని స్తోత్రం కొన్నిసార్లు సంఘాల్లో కమిటీల మధ్యలో పోరాటం ఉంటుంది పోరాటం సంఘం అంటే శాంతికి నిలయంగా ఉండాలి దేవుని స్తోత్రం అది ప్రజలు వచ్చి వారు మరి శాంతి అనుభవించాలి కానీ పోరాటాలు ఉండకూడదు ఒకరు పోరాడినప్పుడు మరొకరు మరి తగ్గించుకొని క్షమా స్వభావంతో ఉంటే తప్పకుండా సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం వారి హృదయాల్లో తలంపుల్లో వచ్చేస్తుందంట దేవుని స్తోత్రం దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ కాబట్టి ఆ పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్ క్షమించడంలో శక్తి మొదటిది రెండవ చూసినప్పుడు పవర్ ఆఫ్ లవ్ ప్రేమకు ఎంత శక్తి ఉంది ఇక్కడ రోమీల రాష్ట్రపత్రిక 12:18 చూసినప్పుడు ప్రేమ లేకుంటే నీకు సమాధానంగా ఉండడానికి వీల్లేదు అందుకే ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి పగ తీర్చిన నా పని నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పిగొని ఉంటే దాహమిమ్ము అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు దేవుని స్తోత్రం సంతోషంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ఏది నీ చేతులు చూపెట్టండి హల్లెలూయా అయితే చూడండి ఎంత మంచి మాట ఇక్కడ మేలు చేత కీడును జయించాలంట శక్యమైతే అందరితో సమాధానంగా ఉండాలంట దేవుని ఉగ్రతకు చోటియాలంట కీడుకు ప్రతి కీడు చేయకూడదంట రివెంజ్ బిలాంగ్స్ టు గాడ్ హల్లెలూయా శత్రువు ఒకవేళ ఆకలి ఉంటే కూడా ప్రభు ప్రేమ నీలో ఉంటే ఆ సిలువ ప్రేమ ఉంటే నీవు అతని వెలిసి భోజనం కూడా పెడతావు దాహం అయితే దాహాన్ని కూడా ఇస్తావు వస్త్రాలు లేకుంటే వస్త్రాలు కూడా ఇస్తావు డబ్బులు కావాలంటే కూడా ఇచ్చేస్తావు అది ప్రభు చూపిన ప్రేమ లేదు వాడు ఏం చేసినాడో నాకు తెలుసు 30 ఏళ్ల క్రితం అన్ని రికార్డ్ అయి ఉంది నాకు నువ్వు ప్రభు ప్రేమ లేనివాడు అసలు ప్రభు దాసుడు ఒకటో కూడా నువ్వు అయోగ్యుడు ప్రభువును ధరించుకుంటే కదా కేవలం నామకార్థమైన క్రైస్తవత్వం కాదు నిజంగా ప్రభు శిష్యుడు అయితే ప్రభు చెప్పిన మాట వింటావు హల్లెలూయా మరి పవర్ ఆఫ్ లవ్ ఈ ప్రేమకు కూడా చాలా శక్తి సిలువ శక్తి సిలువలో చూపిన ప్రేమను మనం అనుకరిస్తే తప్పకుండా మనము శక్తివంతులుగా ఈ లోకంలో ఉండగలుగుతాం మరి యోహాన్ సువార్త 3:16 అందరి కంఠపాఠం కావచ్చు దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు ప్రేమించి ఊరుకోలేదు తన ఏకైక పుత్రుడు అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించినాడు అనుగ్రహించడం మాత్రం కాదు తన యందు విశ్వాసం ఉంచువానికి నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు చప్పటి కొట్టి దేవుని స్తుతించుదాం హల్లెలూయా అంటే చూడండి లవ్ ఆల్వేస్ గివ్స్ ఒకడు ప్రేమ నాకు చాలా ప్రేమ ఉంది పేదవారంటే అని వాడు ఒక రూపాయి కూడా ఇతరులకు ఇవ్వకుంటే వాడి నటన ప్రేమ నిజమైన ప్రేమ తప్పకుండా ఇస్తుంది ఇట్ ఆల్వేస్ గివ్స్ చూడండి దేవుడు ఎంతో ప్రేమించినాడు మనందరికీ ఎవరినిచ్చాడు యేసు ప్రభువుని ఇచ్చినాడు తన కుమారుని అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు సిలువలో బలియర్పణ మరి అనుమతించినాడు అది గొప్ప మరి దేవుని ప్రేమ సిలువలో తన కుమారుని ద్వారా మనకు కనబడుతుంది అలాగే మొదటి యోహాను 4వ అధ్యాయం చూడండి 1 John 4 chapter ఇక్కడ కూడా ప్రేమ గురించి యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు యేసు ప్రేమను బాగా అనుభవించిన శిష్యుడు రాసిన మరి పత్రిక కదా ఇది 1 John 4:8 చదువుతున్నా దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడే మనం దేవుని ప్రేమించమని కాదు దానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది సిలువలో వేలాడుతున్నాడు యేసు అంటే ఇవన్నీ మీరు ధ్యానించాలి ఆయన క్షమా స్వభావం ఆయన నిండుగా మరి తన హృదయంలో ప్రేమ ఉంది అంటే ఆ ప్రేమ ద్వారానే తన్ను హింసించిన వారు దేవుని ఉగ్రత వారి మీద రాకుండాట్లు వీరేమి చేస్తున్నారో తెలియదు వీరిని క్షమించమని వీరేం చేస్తున్నారో వాళ్ళకి తెలియదా వాళ్ళు పొడుస్తున్నారు కొడుతున్నారు ప్రాణం తీస్తున్నారు అంటే వారేం చేస్తున్నారని వారికి యేసు ప్రభు ఈ లోకానికి తండ్రి యొక్క ప్రేమ ద్వారా మరి మానవ పాప పరిహారార్థం తన ప్రాణాన్ని
బలిగా అర్పించడానికి దేవుని చేత పంపబడినవాడని వారికి తెలియదు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. వారికి తెలియదు. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న వారు కారణం లేకుండా నేను ఇబ్బంది పెడతారు. నువ్వు మేలు చేస్తుంటే పైగా కీడు చేస్తూ ఉంటారు. నువ్వు మంచి మాటలు మాట్లాడితే మనస్పర్ధనలు వారి మాట అర్థం చేసుకోకుండా తిరిగి నీ మీద మరి కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. అట్టి వారి పట్ల కూడా నీకు సహనం ఉండాలి. సిలువలో ప్రభువు సహించిన ఆ దృశ్యము నీకు ఎప్పుడు మదిలో రావాలి. ప్రభువు క్షమించినాడు, సహించినాడు. ప్రభు ప్రేమస్వరూపి. అట్టి ప్రేమ నా హృదయంలో కుమ్మరించు ప్రభు అని ప్రార్థించాలి. రోమ 5:5లో ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో ప్రేమ కుమ్మరింప పడుచున్నదంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయ. చాలాసార్లు మరి ఉద్యోగము కూడా చేశాను, సేవ చేశాను, మళ్ళీ కుటుంబము ఇవన్నీ కొద్దిగా రాపిడి కొద్దిగా ఫ్రిక్షన్ వచ్చినప్పుడు ప్రేమ కరువు అయింది. ఇంకా నా వల్ల కడుగు వేయడానికి కూడా ముందుకు నేను వెళ్ళలేను అన్నప్పుడు వెంటనే నేను ప్రభు సన్నిధిలో కూర్చొని, అంటే కారులో పెట్రోల్ అయిపోతే ఇలాగ ఫిల్లింగ్ స్టేషన్ పోయి మళ్ళీ పెట్రోల్ వేసుకుంటాము, అలాగూ ప్రభు నాకు ప్రేమ సరిపోవడం లేదు ఈ సమస్యలు ఎదుర్కోవడానికి, ఇంత సవాల్తో కూడిన జీవితాన్ని ఎదుర్కోవడానికి ప్రేమ సరిపోవడం లేదు అని ప్రార్థించినప్పుడు వెంటనే ఐ కుడ్ ఫీల్ ద హోలీ స్పిరిట్ వర్కింగ్ ఇన్ మీ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నిండుగా నా ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది. దేవుని స్తోత్రం. అంటే మరి అలాంటి అనుభవం దేవుడు నాకు ఇచ్చినాడు. మూడవది, తగ్గింపు యొక్క శక్తి మనం సిలువలో చూస్తున్నాము. సిలువ శక్తిలో మొదటిది నేను చెప్పింది క్షమా శక్తి, రెండవది ప్రేమ అనే శక్తి, మూడవది తగ్గింపు అనే శక్తి చూస్తున్నాం. ద పవర్ ఆఫ్ హ్యూమిలిటీ. ఇది ఫిలిప్పీలో రాసిన పత్రిక 2:5-7 మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పీలో రాసిన పత్రిక 5:8 క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందినంతగానగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాళ్ళు యేసునామంలో వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించను. అంటే పవర్ ఇన్ హ్యూమిలిటీ, తగ్గింపులో మహాశక్తి. అది తెలిసి ఉంటే మనం ఎప్పుడు తగ్గించుకునే ఉంటాం. మనము తలబిరుస్తనంతో మొండితనంతో ఎవరికి మరి జవాబు ఇవ్వడం కానీ మూర్ఖంగా ప్రవర్తించడం కానీ మనకుండదు. విల్ హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ జీసస్. నిజముగా నువ్వు సిలువను ధ్యానిస్తే ఈ స్వభావాలన్నీ నీలో కనబడాలి. ట్రైనింగ్ అనమాట. యూఆర్ కమింగ్ అండ్ లెర్నింగ్ ద మైండ్ సెట్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు ఎలాగ ప్రవర్తించినాడు సిలువలో పటుబాధల్లో, ఆ స్వభావం కావాలని నువ్వు అడగాలి. లేకుంటే ఇన్ని 100 రోజులు పెట్టినా ప్రయోజనం లేదు. నీకు అబ్బాలి అది. యు హావ్ టు అటైన్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్, ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్, ద మైండ్ ఆఫ్ జీసస్. చూడండి, కలహాలు కయ్యాలు ఎందుకు ఉద్భవిస్తుందంటే అక్కడ ఎవరికో తగ్గింపు స్వభావము లేదని మనకు అర్థమవుతుంది. కుటుంబంలో కలహం ఎందుకు వస్తుంది? పిల్లల మధ్యలో, భార్య భర్తల మధ్యలో అంటే ఎవరో ఒకరికి తగ్గింపు లేదు. అప్పుడు ఒక్కరు అయినా తగ్గించుకొని ప్రభువు యొక్క సహాయం అడిగినప్పుడు సమాధానం కుటుంబంలో తప్పకుండా రావాల్సింది. ఉద్యోగ స్థలంలో కానీ ఓర్వలేని వారు ఉంటారు. నీకు మంచి పొజిషన్ ఉంటే చుట్టూ ఉన్న వారికి ఓర్వలేనితనం ఉంటుంది, అసూయ ఉంటుంది. నీ మీద మరి వారు లేనిపోని నిందలు లేక దుర్వార్తలు, లేని వార్తలు పుట్టించగలరు నీ మీద. అప్పుడు కూడా డోంట్ లూజ్ యువర్ టెంపర్, కంట్రోల్డ్గా ఉండాలి. ఎందుకంటే నీలో ఏసున్నాడు, నీలో ఏసు బీజం ఉంది. నువ్వు సిలువను ధ్యానించినావు కాబట్టి నీ ప్రవర్తన మారిపోవాలి. ఏమి డోంట్ రియాక్ట్ బట్ టేక్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ టు జీసస్. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. కొన్నిసార్లు నీలో ఉన్న వాక్యం వారిలో లేదు, నీకు ఇంకెక్కువ వెలుగుంది నీలో. యు నో వాట్ ఈస్ వాట్ త్రూ ద బ్లెస్సెడ్ స్క్రిప్చర్ బట్ దే డూ నాట్ నో ద వర్డ్. వాక్యం లేని వారిని నువ్వు క్షమించి వారితో ప్రేమగానే ప్రవర్తించాలి. అదే నీ విజయానికి రహస్యం. దేవుని స్తోత్రం. కనుక
మరి సిలువలను చూస్తున్నావు త్యాగము తగ్గింపు మరి విధేయత చూస్తున్నావు తండ్రి కుడి పార్శ్వమున ఉండే భాగ్యాన్ని పరలోక భాగ్యాన్ని వదులుకొని ఈ భూలోకానికి వచ్చి మరణం పొందినంతగా విధేయత చూపి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు హి ఎంప్టీడ్ హింసెల్ఫ్ అలాంటి స్వభావం మనకుంటే మనం ఎంత పైకొస్తాం చాలా కుటుంబాల్లో గాని వ్యక్తిగత జీవితాల్లో చూసినప్పుడు ఎక్కడేసిన గొంగళ్ళగా అక్కడే ఉంటారు వాళ్ళు నో ఇంప్రూవ్మెంట్ నో ప్రమోషన్ ఎందుకు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అదే రోగం కొన్ని సంవత్సరాల నుండి అదే రోగం బాగుపడరు స్వస్థత వారు అనుభవించరు ఎందుకు అని నేను రీసెర్చ్ చేసినప్పుడు బికాజ్ దే డు నాట్ హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ జీసస్ తగ్గింపు లేదు తగ్గింపు ఉంటే నీకు స్వస్థత వచ్చేస్తుంది నీకు అందరి మీద వ్యసనం వ్యసనం వాళ్ళు అట్ట చేసినారు వీళ్ళు ఇట్ట చేసినారు అప్పుడంతా కీడు చేసినారు ఇవన్నీ మరిచిపోవాలి అదే క్షమలో ఉన్న శక్తి ప్రేమలో ఉన్న శక్తి అలాగే తగ్గింపులో ఉన్న శక్తి సిలువలోని కొట్టచినట్టు కనబడతాయి ఇవన్నీ యాక్చువల్లీ ఇట్ నీడ్స్ నో ఎక్స్ప్లెనేషన్ బట్ ఐఎమ్ జస్ట్ రిమైండింగ్ యూ అంటే అంత తగ్గింపు నేను చాలా మొండిగా ప్రవర్తించేదాన్ని చిన్నప్పుడు నా తల్లి నన్ను ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ తీసుకుపోయింది 12 సంవత్సరాల వయసు నాకు హైదరాబాద్లోనే మేము మరి ఆరుగురం అయితే ఒక చిన్న పాప నాకంటే పెద్దది చనిపోయింది సేవలో చనిపోయింది అయితే మేము ఐదుగురం అయితే ఐదుగురిని డీల్ చేసే విధానం వేరు ఉండేది మా తల్లి ఐదుగురిలో బలం ఉండేదాన్ని నేను నన్ను స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేది తల్లి నన్ను ఒక్కదాన్ని తీసుకుపోయింది ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంటే షీ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ బికాజ్ ఐ వాజ్ వెరీ టఫ్ ఆమె ఏం చేసిందంటే ఒక బంతిగా ఉన్నది కొని నేల మీద గట్ట కిందికి కొట్టేది మీదికి వెళ్ళిపోయింది అది ఏమైంది జా ఏమైంది అంటే నేను గట్ట కిందికి కొడితే మరి మీదికి పోకుండా ఎక్కడ పోతుంది అన్నాను అదే నీకు నేర్పించాలనుకున్నాను నేను అన్నది ఏంటి అంటే నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా హెచ్చింపబడుతుంది అని ఒకసారి చప్పట్లు కొడితే వస్తుంది ద మోర్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ ద మోర్ యు హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ జీసస్ ద మోర్ యు ఆర్ లైక్ జీసస్ డెఫినెట్లీ చూడండి యేసు ఎంత తగ్గించుకున్నాడు అన్ని నామాల కంటే పై నామం ఆ నామంలోనే మనకు స్వస్థత ఆ నామంలోనే రక్షణ ఆ నామంలోనే విడుదల అంటే ఎంత గొప్పదండి తగ్గింపు మనం ఆ తగ్గింపు నేర్చుకోకుంటే ఏం ప్రయోజనం లేదు తగ్గించుకోవాలి తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు అది యేసు ప్రభు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు ఇఫ్ యు హంబల్ యువర్ సెల్ఫ్ ఇన్ డ్యూ టైమ్ యూ విల్ బీ ఎగ్జాల్టెడ్ ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులై ఉన్నప్పుడు తగిన కాలం అందు ఆయన నిన్ను ఏం చేస్తాడు హెచ్చిస్తాడు చాలామందికి పైకి రావాలని ఉబలాట నువ్వు కిందికి మీదకి దుంకినంత మాత్రం నీకు అందదు ఆ ఔన్నత్యం అందదు కానీ ప్రార్థన చేసి దీన మనసుతో తగ్గించుకున్నప్పుడు దెర్ ఇస్ అ టైమ్ ఫర్ యువర్ ఎగ్జాల్టేషన్ గాడ్ విల్ డెఫినెట్లీ ఎగ్జాల్ట్ యూ బిఫోర్ పీపుల్ నాలుగోది చూసినప్పుడు పవర్ ఆఫ్ హోప్ అంటే నిరీక్షణ యొక్క శక్తి ఇది కూడా సెలవులో మీకు కనబడుతుంది మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము నిరీక్షణ లేని వారము కాము వీ హ్యావ్ హోప్ ఫెయిత్ హోప్ లవ్ ఈ మూడు కూడా శ్రేష్టమైనది విశ్వాసి కావాల్సిన లక్షణాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఈ విశ్వాసము మనకు ఉండాలి ప్రభునందు ఉండాలి హోప్ పవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ యొక్క శక్తి ఏది అన్నప్పుడు ఎటువంటి కీడు మనకు సంభవించినా నువ్వు నిశ్చలంగా ఉంటావు యు డు నాట్ లూజ్ యువర్ బ్యాలెన్స్ బికాస్ యు నో యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్ దేవుని చిత్తంలో ఉన్న నీకు దేవుని సెలవు లేకుండా ఏది కూడా నీకు సంభవించదనే దృఢమైన నమ్మకము ఒకవేళ కీడొచ్చినా శ్రమలు వచ్చినా దీని నుండి నన్ను దేవుడు మరి విడిపిస్తాడని ఒక నిరీక్షణ దేవునికి స్తోత్రం కొన్నిసార్లు అన్ని బాగున్నప్పుడు గంతులేసి స్తుతి చెల్లిస్తారు ఒకవేళ ఏదైనా పోగొట్టుకున్నారు కుటుంబంలో ఎవరో మరణమైనారు లేక నీకేదో పోరాటం వచ్చి వెంటనే ముఖం మార్చుకుంటారు వారి భక్తి అంతా ఎటు పోతుందో తెలియదు వాళ్ళు వ్యసనంతో నిండిపోతారు అన్నమాట దట్ ఈస్ నాట్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఎ బిలీవర్ రెండు లుక్ అట్ జోబ్ ఏదున్నా ఏది లేకున్నా అన్ని పోయినా ఆయనకున్న ఆస్తిపాస్తులు కనీస పిల్లలు కూడా 10 మంది ఒకరు దినం చనిపోయినా ఆయన నోటితో ఏ పాపం చేయలేదంట యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొని పోయాను ఆయన నామము స్తుతింపబడును గాక ఈజ్ ఓల్డ్ టెస్టమెంట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అదే కొత్త నిబంధనలో యోబు అయితే ఇంకా ఎన్ని నేర్చుకునేదో అనిపిస్తుంది నాకు అప్పుడు యేసు రాలేదు కదా ఇంకా కానీ పాత నిబంధనలోనే అంత భక్తి ప్రతి విషయంలో నువ్వు దేవుని స్తుతించాలని
మరి పౌలు భక్తుడు మొదటి తెస్సలోని 5:16లో అంటున్నాడు. మరి ఎవరైనా మరణించినప్పుడు మనం ఏం చేయాలి? మరణం అనేది సహజమే కదా, అందరూ ఇక్కడ 1000 ఏళ్ళు ఉంటారా? కాదు. వీ హ్యావ్ టు లీవ్ దిస్ మార్టల్ బాడీ అండ్ గో అండ్ రిసీవ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం నీ కొరకు సిద్ధపాటై ఉంది కాబట్టి ఈ యొక్క మట్టి గుడారాన్ని వదిలే సమయం వదిలిపోవాలంతే, కానీ ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలని ఆశపడతారు. మరి ఏదైనా రోగం వచ్చినా ముఖం మార్చుకుంటారు, ప్రియులు ఎవరైనా మరణించినా చాలా బాధపడతారు. అది యేసు ప్రభు బిడ్డల లక్షణం కాదు. అందుకే పౌలు భక్తుడు మొదటి తెసలోని 4:13లో ఒక మాట ఉంది, 1 Thessalonians 4:13, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినట్ల అదే ప్రకారం యేసు నన్ను నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చిన. వి బిలీవ్ ఇన్ ద డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ జీసస్. కాబట్టి మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని అన్యుల వలె మీరు విలపించవద్దు అని అంటున్నాడు. అంత మంచి మాట ఇది. ఎవరైనా చనిపోతే, దిక్కులేని వారు ఎవరైనా రోడ్డు మీద మనం చూస్తాం చనిపోతే ఏడ్చేవారు ఉండాలన్నాడు. కిరాయికి తీసుకొస్తారు మోర్నర్స్, కిరాయికి తెచ్చి ఏవో వాళ్ళు గుండె కొట్టుకొని ఏడ్పలేదే లేదు, ఉట్టిగా అనమాట వాళ్ళ ఉద్యోగం అది, తల కొట్టుకొని గుండె బాదుకొని ఏడుస్తారు. కొన్నిసార్లు క్రైస్తవులు కూడా ఇలాగే ఏడుస్తూ ఉంటారు, కుటుంబం లేదని కీడు వచ్చిన, బంధువులు ఎవరైనా మరణించిన, ఇక వాళ్ళని ఓదార్చడానికి వీలు లేనంతగా ఏడుస్తారు. అది దట్స్ నాట్ ద మైండ్ సెట్ ఆఫ్ జీసస్. హీ హస్ టాట్ అస్ టు హ్యావ్ హోప్ ఇన్ గాడ్. మనం చనిపోయినా తిరిగి మనం లేస్తాం, పునరుద్ధానము జీవము నేనే అని సెలవిచ్చినాడు కదా మనకు. వీ హ్యావ్ హోప్ ఇన్ న్యూ లైఫ్. తర్వాత మనము పునరుద్ధానం పొందుతామని, మరి ప్రభు మనల్ని తిరిగి తీసుకొని వెళ్తాను. ఇవన్నీ మనము నేర్చుకుంటాము, చదువుతాము, కానీ వాటి హృదయంలోకి తీసుకోవాలి. సిలువ మనకి ఇలాంటి నిరీక్షణ ఇస్తుంది. తర్వాత 5 చూసినప్పుడు రక్షణ కర్త యేసు ప్రభు, పవర్ ఆఫ్ సాల్వేషన్. అంటే ఈ రక్షణ అనే దానికి ఎంత శక్తి ఉందో నేను కొద్దిగా ధ్యానిస్తున్నప్పుడు చాలా సంతోషమైంది. ఎందుకంటే రక్షింపబడేవాడు యేసు ప్రభు యొక్క మరణమందు, పునరుద్ధానమందు, రెండవ రాకడలో అన్నిట్లో విశ్వసిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతిదీ నమ్ముతున్నాడు. చూచి నమ్మేవారి కంటే చూడక నమ్మవారు ధన్యులు. వి బిలీవ్ ద స్క్రిప్చర్స్. అందుకే మనకు కలవరం లేదు. మరి ఇప్పుడు నమ్మిన వానికి తప్పకుండా రక్షణ కలుగుతుందని వాక్యంలో ఉంది. నమ్ము ప్రతివాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. రక్షణ అనేదే చాలా గొప్ప కార్యం, రక్షింపబడడం. అందుకే ఒక పాపి రక్షణ పొందకుండా ఉన్న జీవితం, రక్షణ పొందినాక ఆ మారు మనసు కలిగిన జీవితం ఎంత తారతమ్యం ఉంటుంది అంటారు కదా, జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు కదా, అబ్బా ఇంత మార్పు. అది శక్తి, అది సిలువ శక్తి. యేసు ప్రభు యొక్క మరణమునందు విశ్వసించి 3వ రోజు నీ కొరకు తిరిగి లేచినాడని హృదయంలో విశ్వసించి నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావు, మారు మనసుతో ప్రభువుని వేడుకున్నప్పుడు రక్షణతో ప్రభు నిన్ను అలంకరిస్తున్నాడు. అది ఎంత గొప్ప కార్యం అండి. రోమీయులకు రాసిన పత్రిక 6:23, పాపమునకు వచ్చు జీతము మరణం, కానీ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచువానికి నిత్య జీవము లభిస్తుందని వాక్యంలో మనము చూస్తున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 6:23 చూడండి, 22 కూడా నేను చదువుతున్నాను. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం. యేసు ప్రభువును విశ్వాసం ఉంచు వారికి తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. విజయోత్సవంగా ఈ జీవితం, ఈ లోకంలో ఉన్న జీవితాన్ని కొనసాగింపజేస్తాడు. బికాస్ యు ట్రస్ట్ జీసస్, యు బిలీవ్ ఇన్ జీసస్, విక్టరీ ఈజ్ యువర్స్. విజయం ఇస్తాడు. ఎందుకంటే పౌలు భక్తుడు అంటే పౌలు చేసినంత సేవ మరి ఏ భక్తుడు కూడా చేయలేదని, ఆయన యేసు ప్రభువుకు నెక్స్ట్ ఇన్ ఆర్డర్లో ఉన్నాడని, అందుకే భక్త కోటికి అపోస్తులని క్రైస్తవ లోకమంతా కూడా గౌరవించేది అపోస్తులైన పౌలును కదా. అంటే 14 లేఖనాలు రాసినాడు, ఎన్ని సత్యాలు సంఘానికి బయలుపరిచినాడు. ఒక మాట అంటాడు 2 కొరింథీ 2:14, అన్నిటిలో కూడా
యేసు క్రీస్తు మమ్మును విజయోత్సవంగా ఊరేగిస్తున్నాడు. వెన్ యూ అబ్జర్వ్ వాట్ జీసస్ హెస్ టోల్డ్ యూ, దేవుని మాటకు నువ్వు విధేయత చూపినప్పుడు, నువ్వు ప్రయత్నాలన్నింటిలో కూడా, నీ ప్రయత్నాలన్నింటిలో కూడా నూటికి నూరుపాళ్ళ విజయం లభిస్తుందని పౌలు అంటున్నాడు. వీటన్నిటిలో మమ్మను విజయోత్సవంగా మమ్మను ఊరేగిస్తూ మరి ప్రభువు నడిపిస్తున్నాడు. ఆ మాట మీకు గుర్తు చేస్తాను, 2 కొరింథీయులు 2:14 చూడండి. 2 కొరింథీయులు 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయనందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ 40 రోజులు శిలో ధ్యానాలు చేయాలి, పట్టణం నడిబోటులో ఇంత పెద్ద ఆలయంలో. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఫెయిత్. అది ఎంత విశ్వాసం ఉండాలి. కొందరు చాలామంది మరి తెగించారు ఇలాగూ, కానీ నాకు క్రీస్తులో అచంచలమైన విశ్వాసం ఉంది కాబట్టి నేను తెగించి ఒక అడుగు చేసిన మీరందరూ ఆశీర్వదింపబడుతున్నారు. దేవుని స్తోత్రం. అంటే ప్రభు కొరకు అలాంటి సమర్పణ, అటు ధైర్యం కూడా ఉండాలి. నువ్వు ప్రభుని నమ్ముతున్నాను, ప్రభుని నమ్ముతున్నాను, ప్రభు గొప్పవాడు అంటే కాదు, ఛాలెంజ్ తీసుకోవాలి. అంటే యూ హ్యావ్ షుడ్ బి ఎ రిస్క్ టేకర్ ఫర్ జీసస్. అదనమాట, అంటే ఒక కార్యము దేవుని కొరకు చేయడానికి ఉన్న ధైర్యం కావాలి. ఆ ధైర్యం తప్పకుండా ప్రభువును నువ్వు అనుసరిస్తే, వెంబడించి ప్రభు మాటలని నీ హృదయంలో ఉంటే తప్పకుండా అలాంటి కార్యాలు చేస్తావు, విజయాన్ని సాధిస్తావు. అందుకే పాత నిబంధనల దానియేలు 11:33 అనుకుంటాను, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభువుని ఎరిగిన వారు తప్పకుండా గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు వారిని వాడుకుంటాడు. రోమీలకు రాసిన పత్రిక 8:31 కూడా వీటన్నిటిలో ప్రభు మాకు అత్యధికమైన విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. 5 కార్యాలు సిలువ శక్తిలో మీరు నేర్చుకున్నారు. 1 క్షమాపణ యొక్క శక్తి, 2 ప్రేమ యొక్క శక్తి, 3 తగ్గింపు యొక్క శక్తి, నిరీక్షణ యొక్క శక్తి, రక్షణ యొక్క శక్తి. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. జయం పొందేదాం మనము, జయం పొందేదాం, జయం పొందేదాం మనము, జయం పొందేదాం యేసు శుద్ధ రక్తంతో, జయం పొందేదాం యేసు శుద్ధ రక్తంతో, జయం పొందేదాం, జయం పొందేదాం మనము, జయం పొందేదాం, జయం పొందేదాం మనము, జయం పొందేదాం యేసు శుద్ధ రక్తంతో, జయం పొందేదాం యేసు శుద్ధ రక్తంతో, జయం పొందేదాం. కల్వరిలో చిందినట్టి పరిశుద్ధ రక్తం, కల్వరిలో చిందినట్టి పరిశుద్ధ రక్తం, కాచిన వెంటనే పారిపోవు సైతాన్ సైన్యములు, కాచిన వెంటనే పారిపోవు సైతాన్ సైన్యములు. జయం పొందేదాం మనము, జయం పొందేదాం, జయం పొందేదాం మనము, జయం పొందేదాం యేసు శుద్ధ రక్తంతో, జయం పొందేదాం యేసు శుద్ధ రక్తంతో, జయం పొందేదాం. ఏది కోటయు పూలా కొట్టేదాం, ఏది కోటయు పూలా కొట్టేదాం, సైతాను కోటలు పడగొట్టేదా, సైతాను కోటలు పడగొట్టేదా, జయం పొందేదా మనము, జయం పొందేదా, జయం పొందేదా మనము, జయం పొందేదా యేసు శుద్ధ రక్తం కూడా, జయం పొందేదా యేసు శుద్ధ రక్తం కూడా, జయం పొందేదా యేసు శుద్ధ రక్తం కూడా, జయం పొందేదా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సిలువ శక్తి గురించి 5 కార్యాలు మేము ఈరోజు ధ్యానించినాము. క్షమాపణలో ఉన్న శక్తి, ప్రేమలో ఉన్న శక్తి, నిరీక్షణలో ఉన్న శక్తి, అలాగే తండ్రి రక్షణలో ఉన్న శక్తి,
ప్రభా మేము నేర్చుకునే వారు మాత్రం కాకుండా దాన్ని గైకొన వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. తగ్గింపులో ఉన్న శక్తి కూడా మాకు బోధించినాం. గర్వము అహంకారము దుర్వ్యసనం ఇవన్నీ కూడా పడగొట్టి తండ్రి క్రీస్తు మార్గములో బహువినయంతో నడుచుకోవడానికి విజయం పొందుకోవడానికి ప్రతి విషయంలో విజయం ఇస్తానన్నాం. ప్రతి సమస్యలు తోడుంటానన్నాం. విజయోత్సంగా మమ్మల్ని ఈ జీవితంలో ఊరేగించి నడిపిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవ నిల్చున్న ప్రతి ఒక్కరి మీద నాయన నీ దాసరాల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి ప్రభా వాక్యము వినవారు మాత్రం కాకుండా దాన్ని గైకోనవారుగా దీవింపబడినవారుగా మమ్మల్ని అందరినీ మీరు ప్రభా దీవించమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రండి పాల్గొనండి, ఆశీర్వదింపబడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యుపిఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2023 ఫిబ్రవరి 27 నుండి ఏప్రిల్ 7 వరకు. సమయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం బాప్టిస్ట్ చర్చ్ నారాయణగూడ శాంతి థియేటర్ పక్కన హైదరాబాద్. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములు ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు యూట్యూబ్ ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికి ఆహ్వానము. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యుపిఎఫ్, హైదరాబాద్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. దశమా భాగము నీయ వెనుదీ.